హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. ఆసియా యూత్ ఫౌండేషన్ 15వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు చిత్తూరుపల్లి పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అలాగే ఈ మండటం లాక్డౌన్ కారణంగా మండటంలో ఉన్నటువంటి పోలీస్ అన్నలకు ఈరోజు మరి ఆసియా సంస్థ సభ్యులు మరియు నిధులతో ఈరోజు పేదవారికి మధ్య ప్యాకెట్లు అలాగే రొట్టెలు అనేది పంపించడం జరిగింది. మరి ఈ ఆసియా సేవా సంస్థ 2005వ సంవత్సరంలో యువత ఆసియాల గురించి అలాగే పేదవారికి సర్వీస్ చేయడానికి సంస్థ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 2005 నుంచి ఈరోజు జర్నీ 15 సంవత్సరాలు నేటికి కంప్లీట్ అవుతుంది. దాని సందర్భంగా లాస్ట్ ఇయర్ మనం బ్లడ్ క్యాంప్ పెట్టాం 14 ఇయర్స్ సందర్భంగా. ఈరోజు ఆల్రెడీ బ్లడ్ క్యాంప్ మొన్ననే ఏప్రిల్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు పేదవారికి మజ్జిగ రొట్టెలు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ యొక్క జర్నీ అనేది ఈ ఆసియా సంస్థ జర్నీ అనేది చాలామందికి ఎంతోమందికి యువతరానికి ఇన్స్పిరేషన్ చేస్తూ అనేక గ్రామాల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమం నిలబడుతూ అనేక యువ సంఘాలు స్థాపిస్తూ అనేక రక్తదాన శిబిరాలను నెలకొల్పుతూ అనేక కంట శిబిరాలను నెలకొల్పుతూ మెడికల్ వైద్య శిబిరాలు అవన్నీ కూడా ఈరోజు అలాగే పర్యావరణ విధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా ఈరోజు పెట్టడం జరిగింది. ఇంకా మాకు ఈ చిగురుపల్లి పట్టణం యువతరం అలాగే ప్రజానాయకులు ప్రజలు స్వచ్ఛందంగా మాకు కోఆపరేషన్ అందించి మరిన్ని ఆశయ సేవా సంస్థలు సహకారం అందిస్తే ఈ యొక్క సమాజంలో సేవ చేయడానికి మేము ఎప్పుడు ముందుంటామని చెప్పి ఈ విధంగా మీకు తెలుపుతాం. ఈరోజు కూడా మా సభ్యులు కూడా అంటే మాకు నిధులు లేకపోయినా సరే సేవలో మేము ఎప్పుడు ముందే ఉంటాం. దేశం గురించి సైనికులు నిరంతరం పనిచేస్తారో మేము కూడా ఒక సైనికుల సేవ అనే ప్రతి ఒక్కరిలో ఉండే మనసులో ప్రతి ఒక్క ఉదయంలో ఉండాలని చెప్పి ఈరోజు కార్యక్రమం చేపడుతున్నాం.